ప్రకాశిని అన్న స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేవుని కొరకు, దేశం కొరకు గొప్ప కార్యాలని సాధించినటువంటి సాహస వనిత యూదిత్ గురించి ధ్యానించుకుందాం. స్త్రీల గురించి మూడు గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి రూతు, మరొకటి ఎస్తేర్, ఇంకొకటి యూదిత్. వీళ్ళు ముగ్గురు కూడా దేవుని కొరకు, దేవునికి మహిమకరంగా జీవించారు. మరి రూత్ అయితే తన అత్తకి సేవ చేయడం ద్వారా దేవుని యొక్క రక్షణలోనికి మరి వచ్చి ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతుంది. అలాగే ఎస్తేర్ రాణిగా ఉండి పారసీక దేశంలో క్రీస్తుపూర్వం 480లో రాజు దగ్గర మాట్లాడి దానికంటే ముందుగా దేవునికి ప్రార్థన చేసి దైవశక్తితో 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుంది. చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాగే యూదిత్ కూడా శత్రువుల సైన్యాధిపతి, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హోలోఫెర్నిస్ తలని నరికేసి తన ప్రజల్ని కాపాడి దేవాలయాన్ని కాపాడుతుంది. ఆ యూదిత్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూదిత్ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే అక్కడ యూదిత్ గురించి రాయబడి ఉంటుందన్నమాట. 8వ అధ్యాయంలో ఆమెను గురించి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు జరిగింది చరిత్ర అంటే మక్కబీయుల కాలంలో జరిగింది. మీరు మధురంని వాక్యంలో మక్కబీయ గ్రంథాన్ని గురించి తెలుసుకున్నారు కదా. క్రీస్తు పూర్వము 175లో సెల్యూకస్ వంశానికి చెందినటువంటి యాంటియోకస్ 4 ఎపిఫానిస్ యూదులను హింసిస్తున్న సమయంలో ఆ యూదుల నుండి యాజక వంశానికి చెందినటువంటి మత్తతీయ మరియు అతని 5 కుమారులు దేవుని కొరకు, దేశం కొరకు వాళ్ళ ప్రాణాలు అర్పించి పోరాడి విశ్వాసాన్ని, యూదుల విశ్వాసాన్ని, దేవాలయాన్ని, యూదులని కాపాడతారు. ఆ టైంలో ఈ యూదిత్ యొక్క చరిత్ర జరిగిందనమాట. క్రీస్తు పూర్వం 135 నుంచి 105 ఈ ప్రాంతంలో ఈ యొక్క యూదిత్ చరిత్ర జరిగింది అని బైబిల్ పండితులు చెప్తారు. అప్పుడు యూదా దేశాన్ని మత్తతీయ యొక్క మనుమడు, మరి సిమ్యోన్ యొక్క కుమారుడైనటువంటి జాన్ హిర్కేనస్ 1 యోహాను పరిపాలిస్తూ ఉన్నాడు. మొదటి మక్కబీయుల గ్రంథంలో చివరి అధ్యాయం అంటే 16:23 ఇది రాయబడి ఉంది. మత్తతీయ కుమారుడు సిమ్యోన్ అల్లుడి చేతిలో దుర్మరణం చెందినప్పుడు ఆ తర్వాత అతని కొడుకు యోహాను మరి యూదా దేశానికి నాయకుడై యూదులని నడిపించాడు అని రాయబడి ఉంటుంది. ఆ టైంలో మరి ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫానిస్ క్రింద ఉన్నటువంటి సైన్యాధికారి నికానోరు యూదులని చాలా హింసిస్తూ ఉన్నాడన్నమాట. ఆ టైంలోనే ఇది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ కథ ఇందులో కొన్ని పేర్లు ఆ నికానోరును గురించి ప్రత్యక్షంగా రాయకుండా మరి అంతగా హింసిస్తున్నాడు నికానోరు యాంటియోకస్ కాబట్టి పేర్లు కొంచెం ప్రదేశాలు మార్చి రాశారనమాట. నికానోరు ఇలా హింసిస్తున్నాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఆయన బదులుగా హోలోఫెర్నెస్ అని రాస్తారనమాట. అలా పేర్లు మార్చి చెప్తారు. ఈ యొక్క నికానోరు యాంటియోకస్ ఎపిఫానిస్ యొక్క సిరియా దేశానికి చెందిన యాంటియోకస్ ఎపిఫానిస్ యొక్క సైన్యాధికారి. అయితే ఈ యూదిత్ గ్రంథంలో ఆయనని అసిరియా దేశానికి చెందిన నెబుకద్నెజర్ రాజు అయినటువంటి ఆ రాజు యొక్క సైన్యాధికారి హోలోఫెర్నెస్ అని పేర్లు మారుస్తారన్నమాట రక్షణ కొరకు. అయితే ఏం జరుగుతుందంటే ఈ హోలోఫెర్నెస్ ప్రపంచాన్ని జయిస్తూ, ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ యూదా దేశం మీద దాడి చేయాలని చెప్పేసి ఆయన బెతూలియా పట్టణానికి దగ్గరగా తన శిబిరాన్ని పన్నుతాడనమాట. అప్పుడు మిగతా దేశాలందరూ హోలోఫెర్నెస్ అంటే భయపడతారు. ఎందుకంటే ఆయన దగ్గర 120,000 సైనికులు, మరి 12,000 రౌతులు, అశ్వికులు ఉన్నారు. ఆయన అలా అంతమందిని తీసుకొని యుద్ధానికి వస్తున్నాడంటే ఆయన యుద్ధం చేయడానికి ముందే ఆయా దేశాల వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి శరణు వేడి సంధి చేసుకున్నాడు. మేము మీకు బానిసలుగా ఉంటాము, కప్పం కడతాము, మీతో మేము యుద్ధం చేయలేము అని చెప్పి
అలా అందరూ ఆయనకి లొంగిపోతూ ఉన్నారు. కానీ ఆయన ఈ యూదా దేశం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యూదులు మాత్రము, యూదా ప్రజలు ఆయనతో సంధి చేసుకోలేదు, ఆయనకి లొంగలేదన్నమాట. ఆయన ఈ యూదా దేశంలో బెతూలియా పట్టణానికి దగ్గరలో శిబిరాన్ని పన్ని ఉంచుతాడనమాట. తన సైన్యంతో వచ్చి శిబిరాన్ని పన్ని ఉంచుతాడు. అప్పుడు ఈ ప్రజలు ఎందుకు నాకు లొంగట్లేదు, ఎవరు వీళ్ళు అని చెప్పి ఆయన కొంతమంది బాడిగకి తెచ్చుకుంటాడనమాట. కొంతమంది సైనికులని, అమోనియా సైనికులని, మొబాబు సైనికులని, అలా ఈయనకి ఉన్నవాళ్ళు సరిపోరని 120,000 మంది ఇంకా కొంతమంది తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకున్నటువంటి బాడిగకి తెచ్చుకున్న సైనికుల్లో అమోనియా సైనికులకి నాయకుడిని పేరు అఖియోర్ అనమాట. అఖియోర్ని పిలిచి అడుగుతాడు, మీరు ఈ యూదా దేశం చుట్టే ఉంటున్నారు కదా, నేను ఒక్కొక్క దేశం మీదకి యుద్ధానికి వస్తుంటే ముందే వాళ్ళు నాకు లొంగిపోతున్నారు, నాకు దాసులైపోతున్నారు, నన్ను శరణ్ పెడుతున్నారు, నేను ఇక్కడ వచ్చి యూదా దేశం దగ్గర వచ్చి యుద్ధం కొరకు నేను శిబిరం పన్ను ఉంచితే కూడా ఈ చిన్న దేశం వీళ్ళు, యూదులు ఎందుకు నా దగ్గర రావట్లేదు, అసలు ఎవరు వీళ్ళు అని అంటే అఖియోరు ఆ యూదుల యొక్క చరిత్ర, ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర చెప్తాడనమాట. ఆది గ్రంథం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రవాసం నుంచి వచ్చే వరకు చెప్తాడు, దొరా ఎవరంటే వీళ్ళు ఈ యూదులు, ముందుగా వీళ్ళు కల్దీయులు హూరు అనే పట్టణంలో అక్కడ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పిలిచాడంటే అబ్రహాంని పిలిచారు, ఆ తర్వాత హరాన్కి వచ్చారు, ఆ తర్వాత ఈ కానా దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, అక్కడి నుంచి గొప్ప అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఈ యొక్క కానా దేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు దేవుని ఆజ్ఞలు మీరినందుకు వాళ్ళని బాబిలోనియా ప్రవాసానికి కొన్ని సంవత్సరాలు పంపించాడు. ఇప్పుడే వాళ్ళు ప్రవాసం నుంచి వచ్చారు. ఈ ఈ ప్రజల యొక్క దేవుడు చాలా గొప్ప దేవుడు. వాళ్ళు పాపం చేసి ఉంటే తప్ప వాళ్ళు ఓడిపోరు, ఎందుకంటే వాళ్ళ దేవుడే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ దేవుడే వాళ్ళని శత్రువుల చేతికి అప్పజెప్తారు. మీరు అలా వాళ్ళ మీద యుద్ధం చేశారంటే, వాళ్ళు పాపం చేయనప్పుడు ఆ వాళ్ళ దేవుడే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడిస్తాడు అని హోలోఫెర్నెస్కి చెప్తే, ఎంత పొగరు నీకు, నేను నిన్ను బాడిగకు తెచ్చుకుంటే నాకే చెప్తావా, వాళ్ళ దేవుడు నన్ను ఓడిస్తాడని. అసలు నెబుకద్నెజర్ కాక ఇంకా దేవుడు ఎవరు, ఈ ప్రపంచాన్ని పాలించేది ఆయనే కదా అని చెప్పి ఈయనని కాళ్ళు చేతులు బంధించి ఆ బెతుల్య పట్టణంలో విడిచిపెట్టి రండి అని సైనికులకు చెప్తే, వాళ్ళు ఆ కియోర్ని బంధించి అక్కడ యూదా దేశంలో కొండ మీద ఉంటుంది బెతూలియ పట్టణం, ఆ పట్టణానికి దగ్గర ఆ కొండ దగ్గర విడిచిపెట్టేసి వస్తారు. అప్పుడు వీళ్ళు బెతూలియా పట్టణంలో ఉన్న ప్రజలు కొండ మీద ఉంటారు, చూస్తారు ఆ శిబిరం, హోలోఫెర్నే శిబిరం నుంచి ఒక వ్యక్తిని వాళ్ళు బంధించి ఇక్కడ తాళ్లతో బంధించి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు అని వాళ్ళు కిందికి వెళ్ళి ఆయనను పైకి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ కియోరు సంగతి అంతా చెప్తాడనమాట, ఇలా ఇలా నేను ఇలా చెప్పానని, నన్ను ఇలా చేశారు అని. అయితే ఇంకా ఈ ఆ తర్వాత వీళ్ళు చాలా జాగ్రత్త పడతారు. బెతూలియా పట్టణంలో ఉన్న యూదులంతా దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రభువా మమ్మల్ని కాపాడండి అని. ఆ తర్వాత ఈయన ఇంకా ఈ హోలోఫెర్నెస్ ఆ శిబిరంలో ఉన్నటువంటి ఆ సైన్యాధికారి, అసిరియా సైన్యాధికారి మంత్రాలోచన చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మిగతా సైన్యాధికారులని, పెద్దల్ని అడుగుతాడు, ఎలా యూదులను జయించాలి, ఈ బెతూలియా పట్టణాన్ని జయించాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు కొండ మీద ఉన్నారు కదా మహారాజా, కొండ కింద నీటి బుగ్గలు ఉంటాయి, ఈ నీటి బుగ్గలే ఆ పట్టణ ప్రజలకి ఆధారం, కనుక ఈ నీటి బుగ్గలుని మనం ఆక్రమించుకొని వాళ్ళకి నీటి సరఫరా ఆఫ్ చేస్తే వాళ్ళు మనకి లొంగుతారు అని చెప్తే ఆయనకు ఆలోచన నచ్చుతుంది. ఆ నీటి బుగ్గలన్నీ కూడా ఆ బెతూలియా పట్టణ ప్రజలకి, కొండ మీద ఉన్న ప్రజలకి నీరు సరఫరా కాకుండా నీటి బుగ్గల్ని ఆక్రమించుకొని సరఫరా ఆపేస్తాడు. అలా నీటి సరఫరా ఆపివేసిన తర్వాత కూడా ఈ యూదులు, యూదా ప్రజలు లొంగరు. వాళ్ళు దేవునికి తప్ప ఈ లోక అధికారులకి, వాళ్ళు అంటే శత్రువులకి లొంగేవాళ్ళు కాదనమాట. 34 రోజులు ఎలాగో వాళ్ళ దగ్గర ఉన్న నీటితో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత నీళ్ళన్నీ అయిపోతాయి. అప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు, బాలికలు, బాలురు అందరూ నీళ్లు లేక సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు ఇంటి ముందు, ఇంట్లోపల వీధుల్లో. అప్పుడు వాళ్ళందరూ ఆ బెతూలియ పట్టణ అధికారి ఉజ్జియా దగ్గరికి వస్తారు. ప్రజలంతా వచ్చి, ఏంటి నువ్వు చేస్తున్నావు, మనము ఆ హోలోఫెర్నెస్కి లొంగిపోదాము,
అప్పుడు కనీసం ప్రాణాలతోనే ఉంటాం కదా, వాళ్ళకి బానిసలు అవుతాం అంతే కదా. బానిసలు అవుతాయి ఏంటి, ప్రాణాలు ఉంటాయి మనకి, ఇలా వద్దు నీళ్లు లేకుండా మేము చచ్చిపోవడము మాకు ఇష్టం లేదు. మీరు ఈ పట్టణ పెద్దగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఆ ఉజ్జి అంటాడు, కొంచెం అలా ఆవేశం తగ్గించండి, ఒక 5 రోజులు టైం ఇవ్వండి. ఆ లోపల దేవుడు వర్షాలు కురిపించి మనల్ని కరుణిస్తే కరుణిస్తాడు, లేదంటే మనల్ని ఆ హోల్ ఆఫ్ ఫెర్నెస్కి అప్పజెప్పుకుందాం అని చెప్తే, అప్పుడు ఆ ప్రజలు అలాగే సరే 5 రోజులు పర్వాలేదు తర్వాత మాత్రం ఒప్పుకోం అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ సంగతి యూదిత్కి తెలుస్తుందన్నమాట. యూదిత్ అక్కడ బెతూలియా పట్టణంలో ఆమె నివసిస్తూ ఉన్నది. ఆమె భర్త పేరు మనషే. వాళ్ళు షిమ్యోన్ గోత్రానికి చెందిన వాళ్ళు. ఆమె భర్త మరణించి 3 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. ఆమె భర్త నుంచి ఆమెకి చాలా ఆస్తిపాస్తులు, మరి పొలాలు, పశు సంపద, పెద్ద ఇల్లు వస్తుంది. భర్త మరణించిన తర్వాత ఆ పెద్ద ఇంటి మీద చిన్న కుటీరం వేసుకొని యూదిత్ ప్రతిరోజు ఉపవాసం ఉంటూ గోనె ధరిస్తూ ఉపవాస ప్రార్థన చేసేది. ఒక ఒక ఉత్సవ దినాలు, విశ్రాంతి దినాల్లో తప్ప. ఆమె ఎంత నియమనిష్టతో జీవించేదంటే ఎవరూ ఆమెను వేలెత్తి చూపడేవారు కాదు. తన పని తను చేసుకుంటూ పరిశుద్ధంగా ఆమె జీవిస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు ఇలా ఉజ్జియ 5 రోజుల టైం ఇవ్వండి, లేకపోతే ప్రభు మనల్ని ఆదుకోకపోతే మనము శత్రువులకి లొంగిపోదాము అని చెప్పడము యూదిత్కి తెలిసి, అప్పుడు ఆ పట్టణ పెద్దల్ని ప్రజల్ని పిలిపిస్తుందన్నమాట. ఉజ్జియాతో పాటు ఇంకొక 2 కూడా పెద్దలు ఉంటారు బెతూలియ పట్టణానికి, కాబ్రిస్, కార్మిస్. 3 పిలిపిస్తుంది. ఇంకా ఆ బెతూలియ పట్టణ పెద్దల్ని పిలిపించి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.